ఉన్నానని నా క్షేమ కాలంలో నేను అనుకున్నాను. యెహోవా దయగలిగి నీవే నా పర్వతమును స్థిరపరిచితివి. హల్లెలూయా. చూడండి, ఎప్పుడు అనుకున్నానంట, అన్ని బాగున్నప్పుడు, అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు, అన్ని సౌకర్యాలు చక్కగా ఉన్నప్పుడంట ఇక నాకేంట్లే అని ధైర్యం తెచ్చుకున్నాడంట. నేను కదల్చబడను, నా స్థితి తగ్గదు, నా పరిస్థితి మారదు, నా ఆస్తి తగ్గదు, నా అంతస్తు తగ్గదు, ఇక ఏది తగ్గదు, నేను కదల్చబడను అనుకున్నాడంట. అంటే నాకేంట్లేనని. అందుకని దేవుడు మాకు ఏమంటుందంటే, రేపు ఇది చేసేస్తాను, రేపు అది చేసేస్తాను, రేపు అలా నడిచేస్తాను, నీకు ఇలా ఇచ్చేస్తాను అని ఏం చేయొద్దు, అలా చేయొద్దు అని ఉంది. రేపు ఏమి జరుగు నీకు తెలియదు కాబట్టి రేపటి గురించి అతిశయపడి అది చేస్తా ఇది చేస్తా అనొద్దు. దావీదు ఏమనుకున్నాడంటే, నేను కదల్చబడనని ఎప్పుడు అనుకున్నానంటే అన్ని అవసరతలు నాకు ఉన్నప్పుడు నేను అనుకున్నాను. స్తోత్రం హల్లెలూయా. చాలా మంది చేసే పని ఇదే. చాలా మంది ఈ మాట మాట్లాడే పాడవుతున్నారు. జాగ్రత్త, ఒకనాటి శ్రమ తీరిపోయి ఆ శ్రమలో నుంచి దీవెన కలిగిన తర్వాత ఇక అనుకుంటున్నాడంట మానవులు. ఏమనుకుంటున్నారంటే, ఇక మనకేందిలే, ఇక నాకేంటిలే, 4 రూపాయలు చేతిని వస్తే దానిని భూమి సంపాదించగలిగితే, ఒక ఇల్లు వాకిలి ఆస్తి ఐశ్వర్యం సంపాదించగలిగితే నాకేంటిలే అని మనిషి అనుకునే సమయం అంటిది. ఎవరైతే నాకేంటిలే అని అనుకుంటారో దయగలిగి నీవేనని స్థిరపరిచావు. హల్లెలూయా. ఇప్పుడు దావీదు ఆ మాటని, దావీదు ఆ స్థితిని దీవించింది ఎవరంట? దేవుడే. అంటే దావీదు ఆల్రెడీ ఆ మాట అక్కడ బతికాడు. 13వ అధ్యాయంలో ఏ మాట పలుకుతున్నాడు? నిత్యము మరిచేదవా, నిరంతరం మరిచేస్తావా, 7 తరబడి వదిలేస్తావా అని అంటున్నాడు. అక్కడ అన్నాడు, నేను క్షమ కాలంలో ఏమనుకున్నానంటే నన్ను దేవుడు విడిచిపెట్టడ అనుకున్నాను. ఈ వాక్యానికి ఆ వాక్యానికి మీరు ఒకసారి పక్కన పెట్టి చూడండి, ఒకసారి అర్థమవుతుంది. కానీ యోబు ఏమనుకున్నాడంటే అన్ని ఉన్నప్పుడు భయపడ్డాడు యోబు. అందుకే యోబు గ్రంథంలో యోబు తన రాసిన లేఖనాలు ఏమంటాడంటే, నేను ఏది భయపడ్డాను అదే నా మీదకి వచ్చింది అంటాడు. నేను ఏది జరగకూడదనుకున్నాను అదే జరిగిపోయింది. అంటే ఏ రోజైనా తనకున్న ఆస్తి పోకూడదని, తనకున్న కుటుంబము క్షేమస్థితి పోకూడదని, తన బిడ్డలు నశించిపోకుండా క్షేమంగా ఉండాలనంట వేకువ జామునే లేచి 3 గంటల నుంచి, ఇక అది తెల్లవారే జాము అనమాట. 3 గంటల నుంచి ఎప్పుడైనా తెల్లవచ్చు, 4 గంటలు తెల్లవుతుంది, 5 గంటలు తెల్లవచ్చు, 6 గంటలు తెల్లవచ్చు. ఈ 3 గంటల సమయం తెల్లవారుజాము. ఇప్పుడు యోబు అంట తెల్లవారుజాము లేచి తన కొడుకులు ఈ రోజంతా పాపం చేయకూడదని, ఒకవేళ నిన్న చేస్తుంటే ఆ పాపం ఈ రోజు వాళ్ళ మీద ఉండకూడదని రోజు బలులర్పించేవాడంట. కానీ ఒకరోజు రానే వచ్చింది, శ్రమ రానే వచ్చింది, ఆస్తి పోయింది, అంతస్తు పోయింది, ఆరోగ్యం పోయింది, ఆఖరికి 10 మంది పిల్లలు అరణ్యంలో ఒక ఇంటిలో కూర్చుంటే వాళ్ళ పొలంలో సుడిగాలు వచ్చి ఆ ఇల్లు ఆడమేబడి 10 మంది చచ్చిపోయారు. వారు చనిపోతారని ఏమర్పించాడు? బలి. వారు నశించిపోకూడదని బలి అర్పించాడు. వారు చావకూడదని బలి అర్పించాడు. వారి మీద శిక్ష రాకూడదని బలి అర్పించాడు. ఆఖరికి వాళ్ళ మీద ఏమొచ్చింది? శిక్ష రాలేదు కానీ ఒకటి జరిగింది. అందుకే అంటాడు, నేను ఏది భయపడ్డానో అదే నాకు సంభవించింది. దావీదు ఏమనుకున్నాడు? నేను కదల్చబడి నన్ను ఎవ్వడం ఏమే, కొంతమంది మాట్లాడతారు కానీ ఇలాంటి గర్వ మాటలు నాకేంది, పూసే గారు ఇలాగే మాట్లాడతాయి కాదు. కడుపు నింపుకునే గాడుల్ని కడుపు నిండిపోయి అరుస్తున్న గాడులు చెరగొడుతుంది. జాగ్రత్త. అంటే మాకేంది, నువ్వు కాదని రావే, మాకు అవసరంలా, నువ్వు సాకి చెప్పే అవసరం లేదు, నువ్వు వారంలో ఒకరోజు వస్తావే మిగతా రోజులు మాకు అవసరం లేదండి, ఈ మాకేమి నిండిపోయింది, కడుపు నిండిపోయింది, దేవుడి నుంచి ఎడబాయవలసి వచ్చింది, దేవుడికి దూరం అవ్వాల్సి వచ్చింది, దేవుడైనా ఒకరు చూడకుండా నన్ను 7 రోజులు పెట్టేశాడని ఈ 13వ వాక్యం రాస్తున్నాడు కదా. కాబట్టి ఒక మనిషికి శ్రమ వచ్చింది అని అంటే అది మానవ తప్పిదమే ఉండాలి. కానీ యోబుకు వచ్చిన శ్రమ యోబు చేసిన తప్పు కాదండి. దేవుడే యోబు నీతిని చూసి, యోబులో ఉన్న భక్తిని చూసి 2 అంతలు దీవించాలని శ్రమ పెట్టాడంట. ఎప్పుడైనా కూడా శత్రుకు వేసి అభిత్వం మీదకి వచ్చిన శ్రమ కానీ, దావీది మీదకి వచ్చిన శ్రమ కానీ, యోబు మీదకి వచ్చిన శ్రమ కానీ ఒక్కటే. యేసు ప్రభు వారి మీదకి వచ్చిన శ్రమ కూడా అలాంటిదే. యేసు మరణిస్తే పునరుత్థానం పొందుతాడు, దానియేలు సింహపోలో పడితే దేవుడు మహిమేంటో తెలుస్తుంది, షట్రకి మేష అభ్యంతరకోలు అగ్నిగుండలో పడితేనే వాళ్ళకి ఉద్యోగాలు పెరుగుతాయి, యోబు బూడిద గుంటలో కూర్చుంటేనే 200 దీవులు వచ్చాయి. ఈ 4 విషయంలో దేవుడు ఈ 4 సందర్భాల్లో
వారిని దీవించడానికి పరిశోధించాడేలని. కానీ దావీదైతే స్వతహాగా బెత్సెబాతో పాపం చేసి శ్రమల పడ్డాడు. యేసుప్రభువారు గెత్సెమనే వనంలో ఆయన రాత్రంతా శ్రమపడి పగలంతా సిలువ యాగం అనుభవిస్తే ఆయన మూడవ దినాన మరణాన్ని చేయించి తిరిగి మహిమతో లేచాడు. శ్రమకి శోధనకి చాలా దగ్గర పోలుకుంటుంది, కానీ దాన్ని అర్థం చేసుకోవడం కొంచెం కష్టంగా ఉండొచ్చు. శ్రమ నువ్వు తప్పు చేస్తే వస్తుంది, శోధన నువ్వు భక్తి చేస్తే వస్తుంది. కానీ తప్పు చేస్తే వచ్చే శ్రమ ఎలా ఉంటుందండి, కష్టం ఎలా ఉంటుందంటే నాశనాన్ని తీసుకెళ్తుంటుంది. తప్పు చేస్తే వచ్చే శ్రమ మనల్ని ఇబ్బంది పెట్టి రోగంలో పడేస్తుంది, ఆరోగ్యంలో పడేస్తుంది, ఆర్థిక ఇబ్బందుల్లో పడేస్తుంది, కరువులో పడేస్తుంటుంది. కానీ మన భక్తిలో నిలబడినప్పుడు వచ్చే శ్రమ ఏం చేస్తుందంటే, భక్తిలో నిలబడితే కొన్ని రోజులకి, కొన్ని వారాలకి, కొన్ని నెలలకి దీవించబడటం మొదలు పెడతారు ఆ శ్రమ గుండెలు. నీ భక్తి అంటే నువ్వే అర్థం చేసుకోవచ్చు. దీన్ని బట్టి నీవు శ్రమలో ఉన్నావా, ఏదో తప్పు చేస్తే వచ్చినేమో పరిశీలన చేసుకో. లేదు నీకు ఏదైనా కొన్ని శోధన వచ్చేస్తుందా, ఏం చేస్తున్నా, ఆ చేయకూడదు పని చేయాల్సిన పరిస్థితి వచ్చేస్తుందా, అది శోధించబడుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉంటుంది. మూడవ వాక్యం, నాలుగవ వాక్యం ఏంటంటే, దేవా నన్ను ఒకసారి చూడు, నాకు ఒకసారి జవాబివ్వు. ఎందుకనంటే నా శత్రువులు ఎదుట నేను పడిపోయాను అనుకో వాళ్ళు అవుతారు. నా శత్రువు ఎదుట నేను నశించిపోతుంటే వాటిని చూసి యాడం చేస్తారు. నా శత్రువు ఎదుట నేను నవ్వులు పాలవ్వకుండా ఉండాలంటే, నా పరువు పోకుండా ఉండాలంటే, నేను నీ పెట్టిననేటువంటి నీ పేరుకు అవమానం రాకుండా ఉండాలంటే నా ప్రార్థనలకు చూశాను. ఒకవేళ నాలో తప్పు ఉండొచ్చు, నాలో దోషం ఉండొచ్చు, నాలో అతిక్రమం ఏదైనా ఉండొచ్చు, ప్రభువా నన్ను పూర్తిగా నీ నామంలో నేను చేసారే క్షమించి నన్ను మాత్రం నా శత్రువు ఎదుట సిగ్గుపడనివ్వకు. ఎందుకంటే వాడు అవతలకి వెళ్ళి కాదరగరేస్తాడు, నా మీదకి వచ్చి వాడు గోరలు పడ్డాడు. రేపు నా కన్నులకు వెలుగు నివ్వు. హల్లెలూయా. దావీదుకి రోజు సూర్యుడు ఉదయించట్లేదా? దావీదుకి రేత్ర చంద్రుడు కనబడట్లేదా? మరి వెలుగు నిమ్మని అంటాడేంటి, నా కన్నులకు వెలుగు నిమ్ము అని అంటే, దావీదుకి మామూలు వెలుగు బాగానే కనబడుతుంది, కానీ దేవుని వెలుగు అవసరం. వెలుగు అనగా దేవుని మాట, దేవుని వాక్యం, లేదా వెలుగు అనగా దేవుడు, వెలుగు అనగా సత్యము, వెలుగు అనగా యథార్థత, వెలుగు అనగా పరిశుద్ధత. ఇవన్నీ ఒక మూట కడితే దీన్ని ఏమనొచ్చు, వెలుగు. భక్తి కలిగిన జీవితం, ప్రార్థన కలిగిన జీవితం, పరిశుద్ధత కలిగిన జీవితం, సత్యమును అనుసరించే జీవితము, యథార్థమైన జీవితం, ఇవన్నీ మూట కడితే దీనికి ఒక పేరు పెట్టచ్చు, వెలుగు. యోహాను సువార్త మొదటి అధ్యాయం మొదటి వాక్యములో ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుడే ఉండెను, వాక్యము దేవుని యందు ఉండెను. ఆ వాక్యము ఈ లోకానికి శరీరధారిగా దిగి వచ్చాను, లోకములో వెలుగుండెను, ఆ వెలుగు మనుషులకు జీవమైండెను. వెలుగు చీకటిలో తిరుగుతున్న చీకటి వెలుగుని అసలు గ్రహించలేదు. ఇప్పుడు ఆ దేవుడే మనిషిలాగా భూమి మీదకి వచ్చాడంట. ఆ వచ్చే దేవుణ్ణి ఏమన్నారంటే, వెలుగు అన్నారు. ఇప్పుడు వాక్యం అనగా దేవుడు, దేవుడు అనగా వాక్యము. ఇప్పుడు వాక్యము దేవుడు కలిపితే ఏమైంది, వెలుగు. దావీదు కళ్ళకి ఏం కావాలంటే, ఇప్పుడు అంటే దావీదు ఇంతకాలం ఎవరు చూడటం మానేసి ఉంటాడో, కేడా దేవుని వాక్యమును చదవడం మానేసి ఉంటాడు, దేవుని ముఖాన్ని చూడటం అతను మానేసి ఉంటాడు. అందుకే దావీదు దేవుని మళ్ళీ ఏమడుగుతున్నాడు, నాకు నా కన్నులకు వెలుగునివ్వు, నేను సరిగా చూసే దృష్టినివ్వు, సత్యమునా నడిచే మార్గంలో నన్ను నడిపించు, యథార్థమైన స్వభావం తెచ్చేయి, భక్తి కలిగిన వాడుగా పరిశుద్ధుడిని నడిపించు. ఇది వెలుగంటే, నేను నిన్ను చూడటం మానేసానేమో, నిన్ను చూసేలా చేయనాయినా, నేను నీ వైపు చూడటం మానేసానేమో, నీ వాక్యం వైపు చూడటం మానేసానేమో, మళ్ళీ తిరిగి ఎటు వైపు చూడండి, నన్ను నీ వాక్యం వైపు చూసేలా చేయనాయినా అనే దేవుని ఎదుట దావీదు ఏం కోరుతున్నాడు, నీ వెలుగు నాకు దయచేయి ప్రభువా. హల్లెలూయా. ఇలా నువ్వు అడగగలిగితే ఇవాళ భూమి మీద ఉన్నటువంటి ప్రతి విశ్వాసి నీ వెలుగు నాకు దయచేయి ప్రభువా అని అడగగలిగితే వారు వాక్యాన్ని తప్పరు, పాపములో పడరు. ఈనాడు వాక్యంలో తప్పిపోవడం, పాపంలో పడిపోవడం ఆనవాయితీ ప్రతి ఒక్కరికి. ఏదో చిన్న శ్రమ వచ్చేది ఏంటంటే చిన్న పొరపాటు జరిగిపోయిందండి, అది మాత్రం చెప్పరు పాస్టర్ గారికి.